గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిధులు పక్కదారి మళ్లించిన అధికారులను, కాంట్రాక్టర్లను ఇప్పటికే విచారించిన అధికారులు తాజాగా అమ్మినా కొనుగోలు చేసిన రైతులను కూడా పిలిపించి వారి నుంచి వివరాలు సేకరించారు. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. గొర్రెలు అమ్మిన రైతులకు కాకుండా వేరే అకౌంట్లోకి డబ్బులు వెళ్లినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాంట్రాక్టర్ మోయినుద్దీన్ తన బినామీ అకౌంట్లోకి డబ్బులు మళ్లించినట్లు తమ వద్ద వివరాలు ఉన్నాయని తెలిపారు. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరిని విచారణకు పిలవనున్నారు. గత ప్రభుత్వంలో పెద్దల అండదండలు ఉండడంతోనే పెద్ద ఎత్తున స్కామ్కు కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్పడిన సమాచారం సమగ్ర దర్యాప్తు చేసి దారి మళ్లించిన నగదును రికవరీ చేసే పనిలో ఏసీపీ అధికారులు ఉన్నారు. ఇదంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్ చెప్పండి, గొర్రెల పంపిణీకి సంబంధించి ఒక స్కామ్ జరిగింది, దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించారు. దీనికి సంబంధించి నెక్స్ట్ అధికారులు ఏం చేయబోతున్నారు సురేష్? ఇప్పటికే ఏసీబీకి బదలాయించడంతో కేసు ఏసీబీలో కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఎవరైతే ఏపీకి చెందిన రైతులు గొర్రెలని తెలంగాణకు సంబంధించిన పశుసంవర్ధక శాఖకి, బోకర్లకి అమ్మడం జరిగింది. ఆ అమ్మిన పేమెంట్ అంతా కూడా కాంట్రాక్టర్లు ఎవరైతే మోయినుద్దీన్ ఉండో, మోయినుద్దీన్కి సంబంధించి బినామీల అకౌంట్లోకి మళ్లించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే నిన్న ఏసీబీ కార్యాలయానికి ఎవరైతే గొర్రెలు అమ్మారో ఏపీకి చెందిన రైతులందరినీ కూడా పిలిచి వారి స్టేట్మెంట్ని రాసుకోవడం జరిగింది. వివరాలు, ఈ కేసుకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా తెలుసుకొని ఇక్కడ లబ్ధి పొందిన రైతులను కూడా పిలిచి మీకు గొర్రెలు ఇచ్చింది వీ రైతులేనా అని చెప్పేసి కూడా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూడా చూపించి నిర్ధారణ చేసుకున్నారు. వీళ్ళే మాకు గొర్రెలు ఇచ్చింది అని చెప్పేసి తెలంగాణలో లబ్ధి పొందిన రైతులు చెప్పడంతో ఇక ఖచ్చితంగా వీళ్ళంతా స్కామ్కు పాల్పడినట్టుగా ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఈ అమౌంట్ దాదాపు 2,14,00,000 రూపాయలు ఈ రైతులకు 133 యూనిట్లకి రావాలి. కానీ ఈ డబ్బులన్నీ నేరుగా దాదాపు 40,000 వరకు కాంట్రాక్టర్కి కమిషన్ వస్తున్నప్పటికీ దీ మొత్తానికి మొత్తం 160,000 ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ మొత్తం డబ్బులు కూడా కాంట్రాక్టరు, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా వారికి సంబంధించిన బినామీ అకౌంట్లోకి మళ్లించారు. ఇవే కాకుండా గతంలో కూడా ఇలాంటి స్కామ్కి పాల్పడినట్టు ఏసీబీ అధికారులకి మరికొంతమంది రైతులు కూడా వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన లోతైన దర్యాప్తు ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గొర్రెల స్కీమ్కి సంబంధించి మొత్తం ఈ ఆరేళ్లలో ఎంత స్కామ్ జరిగింది, ఎన్ని నిధులు విడుదలయ్యాయి, వీళ్ళు ఎందుకు కొట్టేశారు అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేయనున్నారు. ఎందుకంటే గొల్ల కురుమలకు సంబంధించి తెలంగాణలో ఈ స్కీమ్ని తీసుకొచ్చి వాళ్ళు 48,000 డీడీ కడితే మిగతాది ప్రభుత్వం చెల్లించాల్సే విధంగా కూడా స్కీమ్ ఉండే. కానీ దీనికి సంబంధించి మొత్తం రైతులు కట్టిన డబ్బులతో పాటు ప్రభుత్వం నుంచి విడుదలైన డబ్బులను కూడా వీళ్ళు కొట్టేశారు. మొత్తానికి మొత్తం డబ్బులు కొట్టేయడంతో ఈ స్కామ్ అంతా కూడా బయటికి రావడం జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఏసీబీకి ఈ కేసును బదలాయించారు. ఏసీపీ డీజీ సివి ఆనంద్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ దీని వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా వెలుగు తీయాలని చెప్పి చెప్పడంతో ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే నిన్న రైతులందరినీ కూడా అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇక ఎవరైతే పశుసంవర్ధ శాఖ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరు ఉన్నారో వారికి సంబంధించిన విచారణ కూడా రేపు జరగబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చి కార్యాలయానికి రావాల్సిందిగా ఏసీబీ అధికారులు చెప్పినట్టు సమాచారం అందుతుంది. ఇక కాంట్రాక్టర్లకు సంబంధించి మోయినుద్దీన్, ఆయన కొడుకుకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎవరి ఖాతాలకి ఆ డబ్బులు పంపించారు,
ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపిస్తే తర్వాత విత్డ్రాలు ఎలా జరిగాయి? నగదు రూపంలోనే మోయినీధికి పశుసంవర్ధ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లకి డబ్బులు ఇచ్చారా, లేదంటే క్యాష్ విత్డ్రా చేసి డబ్బులు అన్నీ ఇచ్చారా అనేది కూడా విచారణ చేయబోతున్నారు. ఎందుకంటే వీళ్ళు కష్టపడి చాలా రోజులు అవుతుంది గొర్రెలు పెంచి దాన్ని చాదిన తర్వాత మళ్ళీ అమ్ముతున్న తర్వాతనే లాభాలు వస్తాయి. కానీ మొత్తానికి మొత్తం అప్పు చేసి తాము నిన్న మన బిగ్ టీవీతో కూడా రైతులు మాట్లాడడం జరిగింది. తాము అప్పు చేసి మరి గొర్రెలను సాది ఇక్కడ అమ్మాము, కానీ డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు తెలంగాణ పశుసంవర్ధక శాఖ అధికారులు, అదేవిధంగా కాంట్రాక్టర్ మోయినుద్దీన్ అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. గతంలో టీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది పెద్దల హస్తం ఉంది ఇందులో, వాళ్ళ పేర్లు చెప్పి తమను భయపెట్టారని చెప్పేసి కూడా గొర్రెలకు సంబంధించిన రైతులు వాపోయారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, దాదాపు 133 యూనిట్లకు సంబంధించి 2,14,00,000 మాకు రావాలి అని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు నిన్న పిలవడంతో వారికి డబ్బులు వస్తాయని చెప్పేసి నమ్మకం కొద్దిగా కలిగింది అని చెప్తున్నారు. ఎందుకంటే డబ్బులన్నీ అకౌంట్ త్రూ వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నారు. సురేష్.